నుంచి అప్పుడు లేకుండా మొత్తం కూరగడుతున్నాయి. పిల్లలకు కేరం ఇస్తున్నామని మీటింగ్ ఏర్పాటు చేసి ఆల్రెడీ చెప్పిన దాదాపు ఇక్కడ వరకు మోర్ తీసినా రమేష్ స్కూల్ కన్నా నా చాలా పెద్ద ఇది మొన్న మొత్తం వేసి మురిగిపోతుంది. ఇక్కడికి వస్తున్నది అంటే మన ఇటల్ మడుగున్న దొడన్న షాపు అక్కడ నుంచి వస్తున్నాయి. దీంతో పెద్దేముల్ ఎస్సీ కాలనీలో ఉన్న అర్జునవాడ స్కూల్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామంటే పెద్దేముల్లో ఉన్న ఈ ఎస్సీ కాలనీలో చాలా రోజుల నుంచి పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. ఎందుకంటే అక్కడ మన హనుమాన్ మందిర్ నుంచి ఎస్సీ కాలనీలో పోచవ గుడి వరకు మన డ్రైనేజీ ఉన్నది. ఆ డ్రైనేజీ కాలువ అక్కడ నుంచి పెద్దమూరిలో ఉన్న అక్కడ మొత్తం నీరు అనేది ఇక్కడ డ్రైనేజీలాగా వచ్చి ఇక్కడ చేరడం ఇక్కడనే నిలవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల పిల్లలకు వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది. సో దానివల్ల దాని గురించి అధికారులు పట్టించుకోవాలి. దాంతోపాటు ఏదైతే గ్రామ పంచాయతీకి లాక్డౌన్లో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ క్లీన్ చేయమని శానిటైజ్ చేయమని చెప్పిండ్రు, వాళ్ళు వచ్చి శానిటైజ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న గడ్డిని తీసి ఎక్కడిది జేసిప్తో పెట్టి ముందరికి దొబ్బిండ్రు. కానీ దాన్ని కరెక్ట్గా చేయకపోవడం అనేది గ్రామ పంచాయతీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది చేయడం వల్ల పైన పైననే తీసుకొని వెళ్ళి దాన్ని చేసి కంప్లీట్గా గోడకు దొబ్బేసిండ్రు మొరం. దానివల్ల అక్కడ బురద మొత్తం అవుతుంది. బురద అవ్వడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి వీలు లేకుండా అవుతుంది. కాబట్టి నీరు నిలవడం వల్ల బురద అవుతుంది. బురద కావడం వల్ల పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. కాబట్టి వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇది ఏదైతే కాంపౌండ్ వాల్ ఉన్నదో దాన్ని పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్గా చేసి ఒక గేట్ ఏర్పాటు చేసి దానికి లాక్ చేస్తే ఇక్కడ ఉన్న ఎవరైనా సరే క్లీన్గా పెట్టుకుంటారు స్కూల్. ఎందుకంటే ఇక్కడ అర్జునవాడ స్కూల్లో దాన్ని క్లీన్గా పెట్టుకోవడం అంటే మనందరి బాధ్యత. కాబట్టి దాన్ని ఒక గేటు పెట్టి దానికి తాళం వేసి మన టీచర్ వాళ్ళకి అప్పచెప్పినామంటే వాళ్ళు ఇటు దాన్ని నీట్గా పెట్టుకుంటారు. కాబట్టి దీన్ని వీటన్నిటిని పరిష్కరించాలని అధికారులకు జైభీం యూత్ తరఫున మనవి చేయడం జరుగుతుంది. మండలంలోని ఎస్సీ కాలనీ స్కూల్ దగ్గర మరి చాలా పరిశుభ్రంగా లేదు. ఈ స్కూల్ని పట్టించుకోవాలని ఎంపీడీఓ గారిని ఎంఈఓ గారిని ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాము. గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి నామమాత్రంగా శుభ్రం చేశారు. కాళ్ళు చేసేటో చేసారు, గుంతలు గుంతలమే. పిల్లలు ఆడుకోవడానికి కరెక్ట్ గ్రౌండ్ లేదు. దాన్ని ఇప్పటివరకు గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి చూడలేదు, దానికి ఏం మరమ్మతులు చేస్తలేరు. ఇంకో విషయం ఏంటంటే పెద్దమ్మల్లోని అక్కడ ఎక్కడి నుండో వాటర్ వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గర నిలుస్తున్నాయి. దీనివల్ల పిల్లలకు చాలా అనర్థాలు ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ పెద్దమ్మల్లోని ఇక్కడ మురికి నీరు ఇక్కడ మోరి చేస్తామని చెప్పేసి వాటర్ కోసం మోరి కోసం ఇక్కడ కాలువ తీశారు. ఆ వాటర్ ముందుకు పోతలేవు, వెనుక పోతలేవు, ఇక్కడ నిలుస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడున్న పొజిషన్లో వైరల్ ఫీవర్ వస్తున్నాయి. పిల్లలకు దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. అందుకని దీన్ని తక్షణమే ఈ మోరిని నిర్మిస్తారా లేక ఇక్కడ వాటర్ రాకుండా చేస్తారా అని
చూడండి ప్లస్ మరి ఈ లాక్ డౌన్ సందర్భంగా ఈ స్కూల్లో చాలా ఉద్యమంలోని ఇసికాలేజ్ స్కూల్ దగ్గర మరి పరిశుభ్రంగా లేదు. దీనికి గ్రామ పంచాయతీ వాళ్ళు సహకరిస్తలేరు. ఏదో స్కూల్ గ్రౌండ్లో శుభ్రంగా చేయాలని చెప్పేసి స్కూల్ ముందు మాత్రం జేసీబీతో గడ్డినే సాఫ్ చేయించారు. కానీ అక్కడ వర్షం కారణంగా మొత్తం బురదమయం ఏర్పడ్డది. పిల్లలు ఆడుకోవడానికి వీల్లేదు. మరి కాంపౌండ్ చుట్టూ మురికి నీరు చేరుతుంది. ఇది దానికి మురికి నీరు ముందరకు పోవడానికి మురి లేనందున నీరు ఇక్కడ స్టోరేజ్ అయ్యి చాలా దుర్వాసన ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు వైరల్ ఫీవర్ ఏర్పడుతుంది. కావున అధికారులు తొందరగా దీన్ని స్పందించి ఇక్కడ శుభ్రంగా చేయాలని కోరుతున్నాము. ఈ స్కూల్ యొక్క కాంపౌండ్ ఏర్పాటు చేసి గేట్ పెట్టడం వల్ల ఇక్కడ స్కూల్ నీట్గా ఉంటుంది. ఈ లాక్డౌన్లో స్కూలు శిథిలావస్థలకు ఏర్పడుతుంది. ఇక్కడ బండలు కూలిపోవడం కానీ మెట్లు కూలిపోవడం కానీ చాలా నీచంగా తయారైన స్కూలు. దీన్ని పట్టించుకొని తొందరగా బాగు చేయాలని అధికారులను అడుగుతున్నాము. దీన్ని తొందరలో చేయలేకపోతే మేము ఇట్టి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జేబీఎం యూత్ నుండి మేము కోరుకుంటున్నాము. పబ్లిక్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.